ఎర్రచందనం ప్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ వీర వివేక రెడ్ శాండిల్ అండ్ ఆగ్రోఫార్మ్స్ ఫార్మ్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారి ఆరు మరియు ఏడవ ప్రాజెక్ట్స్ లాంచ్ అయ్యి ప్రకాశం జిల్లా కనిగిరి ఊరికి చేరువలో బస్ రోడ్ కి దగ్గరగా రాబాబు కోడికొండ మెదరమెట్ల ఆరు లైన్ల జాతీయ రహదారికి కాలినడక దూరంలో ప్రాజెక్ట్స్ కలవు ఇరవై ఐదు సెంట్ల భూమి మరియు వంద ఎర్రచందనం మొక్కలతో రిజిస్ట్రేషన్ చేసి ఈసీలో కూడా మొక్కలు నమోదు చేసిస్తూ రియల్ ఎస్టేట్ రంగు రంగంలో ఎవ్వరూ ఇవ్వలేనంత తక్కువ ధరకు యూనిట్ సమ్మకం పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితంగా చేస్తూ పది సంవత్సరాల తర్వాత కొనుగోలుదారునికి కోట్లలో ఆదాయం అందించబోతున్న ఏకైక అగ్రగామి సంస్థ వివరాలకు సంప్రదించండి కంపెనీ అంబాసిడర్ చింతా శివరామకృష్ణ ఫోన్ నంబర్ నైన్ నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రేయోభిలాషులకు అభిమానులకు పెద్దలకు అశేష ప్రేక్షకులకు అందరికీ కూడా శుభకృతునామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశీస్సులు నమస్సులు ఈ శుభకృతు నామ సంవత్సరం అందరికీ కూడా సర్వశుభంలో కలిగజేయాలని కోరుకుంటున్నాం గత మూడు సంవత్సరాలుగా నామ సంవత్సరం వికారినామ సంవత్సరం ప్లవనామ సంవత్సరం ఈ మూడు సంవత్సరాలు కూడా ఆ పేరుకు తగ్గట్టుగానే కొద్దో గొప్ప కొద్దో గొప్ప లేండి ఎక్కువగానే చాలామందిని ప్రపంచ ప్రజా ప్రజానీకాని అందరినీ కూడా అతలాకుతలం చేసినాయి అయితే ఈ శుభకృతనామ సంవత్సరం పేరులోనే ఉన్నది పెళ్లిది అని శుభకృతనామ సంవత్సరంలో అరవై సంవత్సరాల క్రితం తీసుకున్న ఇంకా సంవత్సరం క్రితం నూట ఇరవై సంవత్సరాల క్రితం పంచాంగాలు తీసుకున్నప్పటికీ కూడా అక్కడ చాలా శుభ ఇచ్చింది అని మనం చెప్పుకుంటున్నాం చదువుతున్నాం కనుక ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరంలో అందరికీ కూడా సరువులకి కూడా శుభాన్ని కలగజేస్తుంది అంటంలో సందేహం ఏమాత్రమూ లేదు ఈ శుభకృతనామ సంవత్సరానికి జాతవేద దేవత ఆవిడికి సంబంధించినటువంటి ఒక శ్లోకం ఉంది ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా మూడు సార్లు పారాయణ చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఏ గ్రహాలు ఎట్లా ఉన్నా తొమ్మిది గ్రహాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటే అన్నీ కూడా శుభంగా జరుగుతాయి అని చెప్పిన శాస్త్రవచనం అదేంటంటే ఓం జాతవేద సమీదేహం శుభకృన్నామకం సత ఆంధోళిక సమారూఢం ఖడ్గభేటధరం శుభం ఇది మూడు మాటలు శ్లోకాన్ని ప్రతిరోజు కనుక చదువు పారాయణ చేస్తే గ్రహానుకూలత లభించి శుభ ఫలితాలు చేకూరుతాయి ఇది మీకు మీ యొక్క దీనికి రాశి ఫలితాలకి మొట్టమొదటి పైగా పెట్టడం జరుగుతుంది లేదా మొట్టమొదట్లోనే దీన్ని ఇవ్వటం జరుగుతుంది దాన్ని మీరు చక్కగా పారాయణ చేసుకుని మనం అందరం కూడా శుభ ఫలితాన్ని నామ సంవత్సరంలో పొందుదాము అని చెప్పి మనవి చేస్తూ ఇప్పుడు శ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సర ఫలితాలు మనం చెప్పుకుందాం శుభకృతనామ సంవత్సరానికి కుంభరాశిలో ఎవరెవరు వస్తారు ఏంటి అనేటువంటిది చూస్తాం అంటే ఏ నక్షత్రాల వాళ్ళు కుంభరాశిలోకి వస్తారు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళు అలాగే శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత ఊర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వరకు కూడా కుంభరాశిలో ఉంటాయి ఇప్పుడు కుంభరాశి వారికి ఆదాయం ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరం శ్రీ శ్రీశుభకృతునామ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు కానీ మీకేం ఇబ్బంది ఏం లేదు రెండు బాగానే ఉన్నాయి మనం దీని గురించిన పెద్ద విశేషాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు బాగానే ఉన్నాయి కుంభరాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరం అన్ని విధాలుగా కూడా చాలా యోగదాయకముగా ఉన్నది అని చెప్పుకోవచ్చు ఎందుకని అంటే ఇది కిందటి సంవత్సరం కంటే కూడా చాలా బాగా ఉన్నది అని చెప్పాలి ఇంకొక ఇంకొక విశేషం కలిపాం ఇప్పుడు ఎందుకంటే కిందటి సంవత్సరం మీకున్నటువంటి యొక్క ఆ గ్రహ పరిస్థితులు గ్రహ సంచారం కంటే ఈ సంవత్సరం గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉన్నది కుంభరాశి వారు అందుకోసమని అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాం బాగా ఉంది కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగా ఉన్నది అని చెప్పడం జరిగింది ఎందుకంటే నాలుగు పెద్ద గ్రహాలు గురువుగారు శని రాహువు కేతువు ఈ నాలుగు పెద్ద గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి బాగా ఉంది ఏదో చిన్న చిన్న ఒకటి అరా ఒక నెలలో ఉండొచ్చు నెల లేకపోవచ్చు అది వేరే సంగతి కానీ ఓవరాల్గా శుభకృతురామ సంవత్సరం అద్భుతంగా ఉంది కుంభరాశి వారికి గురువుగారి సంగతి తీసుకుందాం అన్ని ఒక్కొక్కళ్ళనే మనం తీసుకుంటూ ఉందాం అంటే ఆ నాలుగు యొక్క నాలుగు పెద్ద గ్రహముల యొక్క సంచారము కూడా మీకు బాగా ఉపయోగపడేటువంటిది శుభప్రదమైనటువంటి యొక్క రాసుల్లో సంచారం జరుగుతోంది అది మీకు ఉండేటువంటి గొప్ప ఏసెట్లు కుంభరాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో అంటే అంతకితం కొన్ని మీకు బాకీలు ఏదైనా ఉండేటట్లయితే అవి కొద్ది కొద్దిగా మీకు వసూళ్ళు ప్రారంభమవుతాయి మొండి బకాయిలుగా ఉన్నా కూడా కొద్దో గొప్ప మీకు ఇప్పుడు ప్రారంభమవుతాయి వసూళ్ళు అలాగే మీకు మీరు కొంతమందికి ఇవ్వాల్సి ఉంటుంది ఆ రుణాలు కూడా మీరు వాళ్ళకి బాకీలు చెల్లించే రుణ విముక్తులు చాలా వరకు అవుతారు ఈ సంవత్సరంలో తర్వాత సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి తర్వాత స్థిరాస్తులు కూడా కొన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు అలాగే మీ ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది సరే ఇవన్నీ కూడా మీకు ఉపకరించేటువంటి యొక్క విశేషాలు ఈ శుభకృతనామ సంవత్సరంలో ఓవరాల్గా నక్షలుగా చెప్పాం ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని నేను చెప్పిన స్టేట్మెంట్లో ఇప్పుడు ఈ గ్రహ అనుకూలత ఎలా ఉన్నది అని చెప్పుకుందాం గురువుగారు గురువుగారు ఏప్రిల్ పదమూడు వరకు కూడా లోహమూర్తిగా కొ మీ యొక్క రాశిలోనే సంచరిస్తూ ఉన్నారు కుంభరాశిలోనే తర్వాత అండి తర్వాత పదమూడు తర్వాత నుంచి గురుడు మీనరాశిలో ప్రవేశిస్తాడు అంటే మీకు రెండవ రాశి అయినటువంటి యొక్క మీనరాశిలో ప్రవేశిస్తాడు మీనరాశికి అధిపతి ఎవరండి ఆయనే గురువుగారే అంటే గురువుగారు మీకు రెండవ రాశికి అధిప అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు మీ రాశిలోంచి రెండవ రాశిలోకే ప్రవేశిస్తున్నాడు రెండవ వాడు రెండవ స్థానంలోకే ప్రవేశిస్తున్నాడు బాగాలేదండి ఎవరి స్థానంలోకి వాడు గనుక సంచారం చేయడానికి వెళితే ఈ రాశి వాళ్ళకి అది చాలా ఉపయుక్తంగా ఉంటుంది మీరు చెప్పక్కర్లా కాబట్టి గురుబలం మీకు చాలా బాగా ఉన్నది అని చెప్పాలి తర్వాత ఇంకోటి ఏంటి ఈయన ద్వితీయాధిపతి కాకుండా మీ యొక్క కుంభరాశి వారికి లాభాధిపతి కూడా ఈయనే గురువుగారే అంటే లాభాధిపతి ద్వితీయాధిపతి ద్వితీయాధిపత్యం అంటే ఏమిటి ధన ధనస్థానం కుటుంబస్థానం విద్యాస్థానం ఇవి రెండండి ఆ రెండింటికిలో గురువుగారు ప్రవేశిస్తున్నాడు ఆ రెండు స్థానాలకి అధిపతి కూడా ఆయనే కాబట్టి ఆయన దేనికైతే కారకుడు ఆ స్థానంలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు అది మీకు రెండో స్థానం అయింది అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క గ్రహం అత్యంత శుభప్రదమైన గ్రహం మీకు అనుకూలంగా సంచారంలోకి వెళుతూ ఉన్నాడు కనుక అన్ని విధాలు కూడా చాలా బాగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇక మరి గురువుగారు ఏంటంటే ధనకారకుడు ధనకారకుడు అంటే మీకు ధనాదాయం బాగా ఉంటుంది విద్యాకారకుడు అంటే మీకు విద్య కూడా ఈ రాశిలో ఉండేటువంటి యొక్క విద్యార్థులందరికీ కూడా చక్కగా విద్య బాగా వస్తుంది అలాగే మరి ఏదో విద్య అయిపోయింది ఏదో జీవనం చేసుకుంటాం ఉద్యోగమా వ్యాపారమా ఏదో చేస్తున్నాం మొత్తానికి చేస్తూ ఉంటే మనకేమిటండి విద్య అని చెప్పారంటే అసలైనటువంటి యొక్క విద్య మీరు నేర్చుకోబోతు ఉన్నారు అసలైన విద్య మామూలు పొట్టకోటి విద్య అంటే ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి అసలైన విద్య అంటే పొట్టకోటు కంటే ఏదో జీవనం చేయాలి కాబట్టి ప్రస్తుత పరిస్థితులను బట్టి ఏదో ఒకటి చదువుకుంటాం ఆ చదువు తగినటువంటి ఒక ఉద్యోగం ఏదో సంపాదించుకోవటం పెళ్ళము పిల్లల్ని పోషించుకోవటం ఇదంతా సంసార తాపత్రయానికి అందుకు పనికి వస్తాయి అవి అసలైన విద్య అంటే అసలైన విద్య అంటే భ భగవంతుడు ఆరాధన భక్తి తత్వం ఇవన్నీ కూడా ఉత్తమ గతిని మనకి కలిగించి మళ్ళీ వచ్చే జన్మ కూడా ఏ నక్కో పిల్లో ఏదో అయ్యి పుట్టకుండా మళ్ళీ ఈ నర జన్మే వచ్చేటట్టు చేవయ్యా అని ప్రార్థన చేసేటువంటి యొక్క విద్య అసలైన విద్య అది మీకు రాబోతోంది అది దీంట్లో ఉండేటువంటి యొక్క గొప్ప విశేషం తర్వాత వాక్కారకుడు కూడా ఆయన మాట తీరు మాట తీరుని చక్కగా ఇచ్చేటువంటి వాడు గురువు గారు పైగా మాట తీరు స్థానంలోనే రెండో స్థానం అది కారకుడే స్థానంలో ఉన్నాడు అందువలన మంచి మాట తీరు ఉంటుంది ఏమిటి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందన్నారు మనం చక్కగా ఏదో నలుగురిని కలుపుకుపోయి స్వార్థం లేకుండా నవ్వు నలుగురితో పాటుగా మనం అందరినీ పలకరిస్తూ అలా మన పనిలోకి వెళ్ళిపోయినాం అనుకోండి ఆనందిస్తారు మన ప పక్కింటి వాళ్ళు ఏదైనా సరిగా ఇంట్లో లేక బాగా లేకపోయింది అనుకోండి పాపం వాళ్ళ వాళ్ళని మనం వెళ్ళి ఏమండి ఎలా ఉంది ఏమిటి మామల్ని ఏమన్నా మీకు సహాయం కావాలా అని అడిగారు అనుకోండి ఎంత ఆనందపడిపోతారో వాళ్ళ వాళ్ళ వాళ్ళందరూ దూరంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడే మనం ఉన్నారు మన ఆప్తులే వీళ్ళు అనేటువంటి ఒక నైతికమైనటువంటి యొక్క ధైర్యాన్ని వాళ్ళు పొందేటువంటి యొక్క అవకాశం చాలా కనిపిస్తుంది సార్ అలాంటిది మీకు లభ్యపడుతుంది మంచి మాట తీరు ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి తర్వాత నీకు సంతానవంతులు అవటానికి అభిలాష పొందేటువంటి వాడు సంతాన స్థాన సంతాన అభిలాషులకి సంతానం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగం కలిగేటువంటి యొక్క అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహాలు అవుతాయి కన్యలకి తర్వాత బ్రహ్మచారులకి వేడికి కూడా పెళ్ళిళ్ళు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ పదిహేను పర్సెంట్ లైన్ క్లియర్ అయిపోయింది గోచార ఇచ్చా మీకు ఈ ముగ్గురికి కూడా మీ యొక్క జాతకాలు పుట్టినప్పుడు జాతకాలు తీసుకుని ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది స్థానంలో ఏ గ్రహం ఉన్నాడు సంతాన స్థానంలో ఏ గ్రహం ఉన్నారు వాళ్ళు సరిగానే ఉన్నారా సరితే ఈ స్థానానికి అధిపతి లేదు ఇంకెక్కడ ఉన్నారు ఇలాంటివన్నీ కూడా మీరు పెద్దల చేత అక్కడ బేరేజ్ వేసుకుంటే మీకు ఇవన్నీ కూడా ఇక్కడ మాత్రం గోచార రీత్యా లైన్ క్లియర్ అద్భుతంగా ఉంది అనుకూలంగా ఉన్నది అని చెప్పారు తర్వాత ఇది కాక గోచార రీత్యా కూడా రెండింట రెండింటి సంచారం కనుక చేసినట్టయితే గురువుగారు లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఇప్పుడు మీకు గురువుగారు ఎక్కడున్నాడు ధనస్థానంలోనే ఉన్నాడు కాబట్టి ధన ధన లాభాన్ని ఇస్తాడు అని తప్పకుండా చెప్పవచ్చు అది రెండో పాయింట్ అనమాట ఇందాక చెప్పినటువంటిది కాక శాస్త్రంలో కూడా గోచార గురుడు రెండింటి సంచారం చేస్తే ధన లాభాన్ని ఇస్తాడు అని చెప్పాడు కాబట్టి అది కూడా మీకు సరిపోయింది అత్యంత యోగప్రదంగా ఉంది అయితే ఇక్కడ అనుమానం వస్తుంది అంటే గురుడు తామ్రమూర్తిగా ఉన్నాడని చాలామంది చెప్పారండి అది కరెక్టే అని అని చెప్పిన తామ్రమూర్తిగా ఉన్నా కానీ ఇందాక నుంచి అమలు మమ్మల్ని సంతృప్తి పరచడానికి చాలా చెప్పారండి మీరు మరి ఏమిటిది అని అంటే రెండు వాడు గోచార గురుడు రెండింట సంచారం చేస్తూ ఉంటే ధన లాభాన్ని ఇస్తాడు మూర్తివంతం చూడక్కర్లేదు సరే అంత గొప్ప విశేషాలు ఉన్నాయి దేంటో కాబట్టి ఆ చివరి దాకా వెళ్ళి ఏ కోణంలో మనకి పనికి వస్తుందో అనేటువంటిది చూసుకోవాలి కాబట్టి తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఇందాక మనం చెప్పుకున్నవన్నీ కూడా ఖాయంగానే జరుగుతాయి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది మీకు కార్య జయం కూడా జరుగుతుంది తప్పకుండాను ఇంకా శని సంచారం మీకు ఈ సంవత్సరం వల్ల ఎలా ఉంటుంది శని మీకు వ్యయ మీ రాశి అధిపతి అంటే కుంభరాశికి అధిపతి వాడే తర్వాత మీ వెనకాల ఉండేటువంటి మకర రాశికి కూడా అధిపతి ఆయనే ఆయన ఇప్పుడు ప్రస్తుతం మకర రాశిలో ఉన్నాడు తర్వాత మీ రాశిలోకి రాబోతున్నాడు తర్వాత మళ్ళా మకర రాశిలోకి వెళ్తాడు తర్వాత మళ్ళీ మీ రాశిలోకి వస్తాడు ఇట ఎన్ని తిరిగినప్పటికీ కూడా ఈ సంవత్సరంలో అతిచారం మూలంగా దీని మూలంగా వెనక్కి ముందుకు తిరుగుతున్నా ఆయన స్వంత రాసుల్లోనే తిరుగుతున్నాడు అంటే మీరా మీ యొక్క రాసుల్లోనే ఆయన తిరుగుతూ ఉన్నాడు మీ రాశిలోనే తిరుగుతూ ఉన్నాడు కనుక మీరు దాని గురించినటువంటి యొక్క ఇది బడక్కర్ల సొంత రాశి అనమాట కాబట్టి శని ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు అని చెప్పవచ్చు ఇందులో కొన్ని సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తున్నాడు ఒకప్పుడు దీంట్లో కుంభరాశిలోకి వచ్చే సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉంటాడు ఇట్లా శని యొక్క సంచారం అనుకూలంగా ఉంది శని ఏంటి అంటే బీపీలు వగైరాలు కూడా మనకేం రావు నార్మల్గా ఉంటాయి ఉన్నటువంటి వాళ్ళకి అవన్నీ ఎప్పుడూ నార్మల్గానే ఉంటాయి హై బీపీలు లో బీపీలు ఇవన్నీ కూడా మీరు గెలిచారు తర్వాత ఎప్పుడు కూడా ఎంత తిన్నప్పటికీ ఏదో చేస్తున్నాడే ఎంత తిన్నా నిశ్రాణగా ఉందండి అని చెప్పని అనుకుంటారు అవన్నీ ఏం అక్కర్లా చక్కగా ఉత్సాహంగా ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారు చాలా అత్యంత యోగప్రదంగా ఉన్నది శని సంచారం కూడా గురువుగారి సంచారం బాగా ఉంది ఇంకా శని సంచారం బాగా ఉంది రాహు యొక్క సంచారం ఎలా ఉంది పది గ్రహాలు నాలుగు అనుకున్నాం కదండి కాబట్టి రాహు యొక్క సంచారం ఏప్రిల్ పన్నెండు తర్వాత నుండి విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు మేషరాశిలో విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు అయితే ఈయన కూడా తామ్రమూర్తిగా ఉన్నాడండి మరి ఏమిటి మనకు ఉపయోగం ఉంటుంది ఈ రాహు సంచారం మూలంగానో అని అది పక్కన పెట్టండి మూడు గలో గనక అంటే విక్రమస్థానంలో ఏ గ్రహం సంచారం చేస్తున్నప్పటికీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తారు అని చెప్పిన ఒక నానుడు ఉంది ఒక శాస్త్రం ఉంది కనుక ఇప్పుడు వాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు మూడులో గనక రాహు సంచారం చేస్తే గోచార ఫలితాలు ఏమని చెప్తున్నాయి సుఖాన్ని ఇస్తాడు అని చెప్పిన బండగా రాశారు కాబట్టి తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా రాహు సంచారం విక్రమస్థానంలో ఉన్నది కాబట్టి సుఖ సంతోషాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు అని చెప్పాలి ఎప్పటి నుంచి ఏప్రిల్ పన్నెండు తర్వాత నుంచి పదమూడవ తారీఖు నుంచి మీకు అద్భుతంగా ఉంది రాహు యొక్క సంచారం దానివల్ల మీకు ఏమిటి ఉపయోగాలు అంటే రాహు జాయింట్ పెయిన్స్ ఇంత ఖచ్చితంగా ఇచ్చినట్లయితే ఆ నొప్పులన్నీ కూడా తగ్గుతాయి జాయింట్ పెయిన్స్ అలాగే ఈ మెడక మెడ నొప్పులు కూడా ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి నడు నొప్పులు కొంతమంది ఉంటాయి ఎల్ వన్ ఎల్ టూ ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా రావు పోర్ట్ఫోలియాలే ఎముకలన్నీ ఆయనవే అందువలన అలాంటి బాధలు మీకు అవన్నీ కూడా తగ్గిపోతాయి ఈ సంవత్సరంలో లేని వాళ్ళకి రావు అని చెప్పుకోవచ్చు తప్పకుండా ఇంకొకటి విషయం ఆడవాళ్ళకి స్త్రీలకి కూడా ఒబిసిటీ ఇంతవరకు కనుక ఉండేటట్లయితే రాహువే ఒబిసిటీని ఇస్తాడు ఎందుకంటే వాడు ఇర్రెగ్యులర్ మెన్సెస్ని క్రియేట్ చేస్తాడు కాబట్టి అందువలన అది రెగ్యులర్ అవుతాయి అని చెప్పనని మనం చెప్పుకోవచ్చు ఆడవాళ్ళు కూడా చక్కగా చక్కగా వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉండేటువంటి యొక్క వాతావరణం ఈ సంవత్సరంలో జరుగుతుంది వివాహాది కార్యక్రమాలు జరుగుతాయి థైరాయిడ్ వ్యాధి కూడా మీకేమీ రాదు ఈ సంవత్సరంలో అంతక్రిగా కనుక ఉన్నట్టయితే అది నార్మల్లోనే ఉంటుంది కానీ మిమ్మల్ని బాధ పెట్టదు రాహు సంచారం అయిపోయింది తర్వాత కేతు కేతువు సంచారం ఎక్కడ భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఎక్కడ తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ తులారాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క కేతువు తామ్రమూర్తిగానే ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఏంటంటే ఇందాక రాహువు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా విక్రమస్థానంలో ఉన్నాడు కాబట్టి మనకి మంచి ఫలితాలు ఇచ్చాడు మరి అదే తామ్రమూర్తిగా ఉండేటువంటి యొక్క కేతు ఉన్నాడే మరి ఈయన ఇస్తాడండి అంతగా చెప్పుకోదగినటువంటి యొక్క విశేషాలు ఏమి కేతు మనకి ఈ రాశి వాళ్ళకి ఇవ్వలేడు ఎందుకంటే శాస్త్రీత్యా ఆ స్థానంలో సంచరించేటువంటి వాడికి ఏం చెప్పలే అక్కడ ఏదో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పర్వాలేదులేండి అని అనుకోవటమే తప్ప విక్రమస్థానానికి ఉండేటువంటి యొక్క స్థితిని తొమ్మిదింటికి చెప్పలేదు తామరమూర్తిగానే పై పోనీ ఇక్కడేమన్నా మూర్తివంతం సువర్ణమూర్తి రజితమూర్తి అయితే ఉంటే ఉన్నాళ్ళే ఏ స్థానంలో ఉన్నా కానీ ఇక్కడ మూర్తిమంతం బాగుందని చెప్పుకునేవాడు మూర్తివంతము బాగాలేదు వాడి స్థానము బాగాలేదు ఇంకా బాగా ఉంటుందని ఎలా చెప్తాం కేతువు అంతగా అనుకూలత లేదు సామాన్యము అని చెప్పాలి కాబట్టి ఈ సంవత్సరంలో కేతువు యొక్క సంచారం కుంభరాశి వారికి అంతగా అనుకూలత లేదు కనుక సూర్య ఆరాధన చేసుకోండి తప్పకుండాను మళ్ళా నేను చివరిలో చెప్పినా చెప్పకపోయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారందరూ కూడా కేతువు అనుగ్రహం తక్కువగా ఉంది కాబట్టి మీరు ఆరోగ్యానికి కోసం అని చెప్పినని కేతువుకి ఎవరైనా అది లేదండి సూర్యభగవానుడు కాబట్టి సూర్యుణ్ణి ప్రార్థన చేసుకోండి సూర్య శ్లోకాన్ని చదువుకోండి అష్టోత్తరం చదువుకోండి ఆదిత్యోదయ ఉదయ స్తోత్రం చదువుకోండి ఇవన్నీ కూడా మీకు ఉపకరిస్తాయి కేతుగ్రహం అనుకూల సంచారంగా మారుతుంది ఇప్పుడు గురుబలం బాగానే ఉంది కాబట్టి విద్యార్థులకి బాగుంటుంది వ్యాపారస్తులకి కూడా గురుబలం వల్ల ధనాదాయం బాగా ఉంటుంది అలాగే ఉపాధ్యాయులకి గురుబలం బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసే ఉద్యోగమే ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది అలాగే స్త్రీలకి కళాకారులకి కూడా బాగానే ఉంటుందని చెప్పాను కానీ ఇప్పుడు శుక్ర మనం ఏప్రిల్ నెల ఫలితాలు చెప్పుకునేటప్పుడు శుక్రుడు ఎలా ఉన్నాడో చూసుకొని దాన్ని బట్టి మనం చెప్తాం ఏమంటే వీటికి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటారేంటండి అని అంటే వాళ్ళు నలభై వరకు మారిపోతూ ఉంటారు కాబట్టి ఈ నెలకి ఆ నెల దాంట్లో చూసుకుని ఈ యొక్క స్త్రీలకి కళాకారులకి వాళ్ళకి ఎలా ఉందో అని మనం చెప్పుకోవాలి మాసవారి ఫలితాల్లో కానీ వాళ్ళ విశేషం మనకి తెలియదు ఎక్కువగా తర్వాత ఉద్యోగస్తులకి కుంభరాశిలో శని సంచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క రోజుల్లో చాలా బాగా ఉంటుంది అన్ని వాళ్ళకి ఏది అనుకుంటే అదల్లా వారికి జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత వైద్యులకి సెకండ్ హాఫ్ చాలా బాగా ఉంటుంది తర్వాత వ్యవసాయదారులకి పర్వాలేదు కుజుడు ఎట్లా ఉన్నాడో మనం చూసుకుందాం కుజు సంచారాన్ని బట్టి చూస్తే ఓవరాల్గా పర్వాలేదు నష్టం రాదు కానీ కొద్ది లాభాలతో బయటపడతారు వ్యవసాయదారులు ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు చేతి వృత్తిదారులకు బాగానే ఉంది న్యాయవాదులకి క్రిమినల్ కేసులు ఫ్యామిలీ కేసులు వాదించేటువంటి వాళ్ళకి బాగా కేసులు ఎక్కువగా ఉన్నాయి ఆదాయం చాలా బాగా ఉంటుంది ఇప్పుడు తర్వాత ఈ ఏప్రిల్ నెలకి కుంభరాశి వారికి చెప్పుకుందాం మాస ఫలితాలు కూడా దీంట్లో కలిపి చెప్పుకుంటున్నాం మనం ఏప్రిల్ నెలకి ఎలా ఉంటుంది కుంభరాశి వారికి ఏ కుంభరాశి వారికి రవి సంచారం ఎక్కడ ఎందుకంటే ముప్పై రోజు ముప్పై రోజులు కుంబడు మారిపోతుంటాడు రవి అందువల్ల మాస ఫలితాల్లో కానీ వీరి యొక్క విశేషాలు మనకి ఎక్కువగా జరిగింది ఇప్పుడు ఏడు ఏడో స్థానం వాడు కుంభరాశి వాడికి రవి ఆయన ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా అంటే కుంభం మేనం మేషం మృషభం మిథునం కర్కాటకం సింహం ఏడో రాశివాడు ఏడవ రాశి వాడు అయినటువంటి యొక్క రవి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా మీనంలో సంచరిస్తాడు అంటే సామాన్యమైనటువంటి యొక్క విశేషాలు కానీ అక్కడ మీనానికి అధిపతి ఎవరండి గురువుగారు రవిగురులు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క రవి మంచి ఫలితాలను ఇస్తాడు అలాగే పద్నాలుగు ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషం దగ్గర నుంచి మేషరాశిలో ప్రవేశం చేస్తారు రవి అది మూడవ స్థానంలో ఉంటుంది విక్రమ స్థానంలో ప్రవేశించబోతున్నారు అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ అక్కడ నుంచి మూడింట సంచారం కాబట్టి సంపదనిస్తాడు ఏం సంపాదిస్తాడండి ఆయన సంపద ఇచ్చేది ఆరోగ్య భాగ్యం అంతకు మించిన సంపద లేదు కనుక రవి యొక్క సంచారం మీకు ఈ పద్నాలుగు తర్వాత నుంచి ఏప్రిల్ పద్నాలుగు నుంచి అద్భుతంగా ఉంది బాగా కలిసి వస్తుంది ఆరోగ్య భాగ్యాన్ని మీరు పొందబోతూ ఉన్నారు ఇప్పుడు కుజగ్రహ సంచారం గురించి తెలుసుకుందాం కుజుడు మీ రాశి వాళ్ళకి ఏమతడైనా తృతీయ రాజ్యాధిపతి తృతీయ రాజ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఒకటి నుంచి ఏడు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వ్యయంలో సంచారం చేస్తున్నాడు అది ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అలాగే ఏడో తారీఖు ఉదయం ఐదు గంటల పదహారు నిమిషాల దగ్గర నుంచి కూడా కుంభరాశిలో ప్రవేశం చేస్తారు ఇది ఇది కూడా సామాన్యమైనటువంటిదే ఎందుకనంటే మీ రాశికి అధిపతి ఎవరండి శని శని కుజులకు కూడా అంత మిత్రత్వం లేదు కనుక కుజుడు యొక్క సంచారం ఓవరాల్గా ఓహి ఎక్కువగా బాగా ఉంటుంది లాభిస్తుంది అని చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఇందాక వ్యవసాయదారులకి నేను నష్టం రాదు కానీ పెద్ద లాభాలు మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి అని కూడా చెప్పడం జరిగిందని మనం చేస్తున్నాం ఈ కుజ సంచారం మూలంగా అలాగే జనంలో కూడా ఈ కుజ సంచారం ఎక్కువగా లేదు బాగా అంత అనుకూలంగా లేదు కాబట్టి నీకు రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఈ కుజుడు యొక్క సంచారం అననుకూలత మూలంగా జరగవచ్చు కాబట్టి తగినటువంటి యొక్క చక్కటి ఆహార విశేషాలు తీసుకోండి యుక్త ఆహారంగా తీసుకోండి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండే ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కావు అది కూడా మనం ఓవర్కమ్ చేసుకోవడానికి ఇక్కడ సంచారం ఎలా ఉందో చూసి దాన్ని బట్టి అవుతుంది మనం చూసుకుంటున్నాం ఇక శుక్రుడు సంచారం శుక్రుడు ఎవరు మీకు నాలుగు చతుర్థ భాగ్యాధిపతి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశి అంటే ఏమిటి మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది మిత్రక్షేత్రమైంది అంటే శుక్రుడు కనుక ఏ మీరా ఒకటింట అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండేటట్టయితే ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం చెప్పింది నేను చెప్పలేదు కాబట్టి శాస్త్రరీత్యా శుక్రుడు అత్యంత అనుకూలంగా ఉన్నారు కుంభరాశి వాళ్ళకి కనుకనే శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీలందరికీ కూడా చాలా బాగా ఉంటుంది అని చెప్పాను యోగదాయకంగా ఉంటుంది వాళ్ళకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా మీకు ఉన్నది అవసరమైనటువంటి ఇంట్లో గృహోపకరణాలు కొనుక్కోండి బాగుంటుంది అలాగే ఈ శుక్ ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పను అంటే చక్కగా ఏ అనారోగ్యములు లేకుండా ఆరోగ్యంగా తిరుగుతారు ఈ స్త్రీలందరూ కూడా అలాగే కళాకారులకు కూడా కళాకారులు అంటే సినీ సినీ కళాకారులు నటీ నటులు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు కెమెరామెన్లు కావచ్చు ఏదైనా కానీ వీళ్ళందరూ కళాకారులందరూ కూడా సుఖుడి యొక్క అనుగ్రహం లేని రాదు పాట రాసేవారు కానీ గీత రచయితలు కానీ ఎవరిన సంగీత సాహిత్య నాట్య శిల్ప చిత్రలేఖన వీళ్ళందరూ కూడా సుఖుడి యొక్క అనుగ్రహం లేనిదే ఆ ఫీల్డ్లోకి రాలేరు కనుక వాళ్ళందరికీ కూడా సుఖుడు అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కాబట్టి బాగా ఉంటుంది ఇప్పుడు బుధ సంచారం గురించి మనం తెలుసుకుందాం బుధుడు ఒకటి నుంచి ఆరో తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే రెండింటి సంచారం చేస్తూ ఉంటాడు అది లాభ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఒకటి నుంచి ఆరో తారీఖు వరకు కూడా బుధుడు బుధుడు వ్యాపారకారకుడు తర్వాత సౌమ్యవాది విజ్ఞానవంతుడు ఇవన్నీ కూడా మీకు బాగా ఉంటాయి ఒకటి నుంచి ఆరో తారీఖు మరి ఆరు కొద్దిగా అయిపోయింది కానీ మరి ఏడు సంగతి ఏమిటి అని ఏడో తారీఖు ఉదయం ఐదు గంటల పదహారు నిమిషాల దగ్గర నుంచి మేనరాశిలో సంచారం చేసినటువంటి యొక్క బుధుడు మేషరాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే మీకు తృతీయ స్థానం అవుతుంది అది కుంభరాశి వారికి కుంభ మేన మేషం తృతీయ అంటే విక్రమస్థానం విక్రమస్థానంలో సంచరించేటువంటి యొక్క బుధుడు మీకు అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం ఉంటుంది మంచి ఫలితాలను ఇస్తాడు మూడో స్థానంలో సంచారం చేసే గ్రహాలు సర్వసాధారణంగా మంచి ఫలితాలను ఇస్తారు కనుక బుధుడు ఏడో తారీఖు తర్వాత కూడా మీకు అనుకూలంగానే ఉన్నాడు ఇప్పుడు మాసాధిపతుల గురించి చెప్పుకుందాం మాసాధిపతులు ధనిష్ట నక్షత్రం వారికి మూడు నాలుగు పాదాలు కుంభరాశిలో ఉంటాయి వారికి శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి చక్కగా ఆ శంకరాచార్యుల వారిది ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి చక్కగా వినండి పైన సాహిత్యం నడుపుతుంది మీరు కూడా అంటానికి ప్రయత్నం చేయండి తర్వాత లక్ష్మి అష్టోత్తరం పారాయణ చేసుకోండి అలాగే చతుష నక్షత్రం వారికి వారికి రవి మాసాధిపతిగా ఉన్నాడు మీరు ఆదిత్య ఉదయ స్తోత్రం ఇలాంటి సూర్య సంబంధమైనటువంటి యొక్క విశేషాలను జాగ్రత్తగా చదువుకోండి ఉపాసన చేయండి ఆదిత్య ఉదయం కానీ సూర్ణాణమూర్తి అష్టోత్తర చతరామావళి కానీ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించడం కానీ చేసుకోండి తర్వాత దుర్గామాత యొక్క దీన్ని కూడా మీరు తప్పకుండా చదువుకోండి ఇంపార్టెంట్ అది ఈ సంవత్సరానికి దేవత యావడని చెప్పుకున్నాం కదా సూర్యనారాయణమూర్తి వారు కానీ లేదా దుర్గామాత కానీ వీళ్ళిద్దరినీ కొలుచుకుంటే ఈ సంవత్సరంలో ఏ గ్రహాలు ఎట్టా ఉన్నా అనుకూలం ఉన్నా అననుకూలంగా ఉన్నా కానీ ఓవరాల్గా బాగా ఉంటుంది ఇక్కడ మీకు శత విషయం వారికి అది కూడా అవసరం పూర్వభద్రా నక్షత్రం వారికి ఒకటి రెండు మూడు పాదాలు వారి కుంభరాశిలో ఉంటాయి వారికి రాహు మాసాధిపతిగా ఉన్నాడు కనుక రాహు కొద్దిగా కాస్త అసలే ఆ పైన మనకి రాహు బాహుబానుడు కేతు సరిగా లేడు కనుక రాహు గురించి మీరు దుర్గా స్తోత్రాలు చదువుకోవాలి అలాగే గురు స్తోత్రం కూడా చదువుకోండి మీ అదృష్ట సంఖ్య ఎనిమిది రెండు మూడు ఆరు తొమ్మిది బుధ గురు శుక్ర శనివారాలు కలిసి వస్తాయి కుంభరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్ముణ్ణి ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా భవంతు స్వస్తి